వెల్కమ్ టు సింపుల్ నాగలక్ష్మి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఓకే ఫ్రెండ్స్, మనం ఇవాళ వెజిటేబుల్ సూప్ అనేది చేసుకోబోతున్నాము. చూడండి, మిక్స్డ్ వెజిటేబుల్ సూప్, బ్యామినో వాళ్ళనండి కంపెనీ వాళ్ళు, కానీ చాలా టేస్ట్ ఉందండి. నేను ట్రై చేశాను, మళ్ళీ నెక్స్ట్ టైం మీకు వీడియో చూద్దాం. చూసినా ఫస్ట్ మనకు కావాల్సిన పదార్థాలు క్యారెట్, కొంచెం కొత్తిమీర అండి. ఇంకా మనము ఒక స్పూన్ తీసుకో, ఒక టేబుల్ స్పూన్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. లేదా కొంచెం చిక్కు కావాలి అనుకుంటే 2 స్పూన్స్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఓకే అండి, నేను అన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాను. వాటర్ అవన్నీ, వాటర్ క్యారెట్ అవన్నీ కొంచెం టైట్గా బాయిల్ చేసి పెట్టుకున్నాను. అవి 3 గ్లాసెస్ తీసుకున్నానండి నేను. కొంచెం థిక్గా వస్తుంది, బాగుంటుందండి టేస్ట్. చూడండి, ఆ క్యారెట్, కొత్తిమీర, రవ్వ సాల్ట్ అండి కొంచెం మాత్రమే, అప్పుడు ఆ టేస్ట్ అంతా బాగా ఇంకిపోతే చాలా బాగుంటుందండి. క్యారెట్, కొత్తిమీర ఉంది కదండి, అది బాగా ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలండి, అప్పుడే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూడండి, అలా బాగా వచ్చిన తర్వాత మనము ఈ వెజిటేబుల్ మిక్స్ పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ 2 స్పూన్స్ తీసుకుందామండి. చూడండి, ఆ 2 స్పూన్స్ అలా తీసుకోవడం కన్నా కూడా మనం వాటర్లోనే మిక్స్ చేసి తీసుకుంటే ఉండలు అనేది రాదండి, కొంచెం కొంచెం ఉండలు ఉంటేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. అందువల్ల నేను అలానే తీసుకున్నాను, కానీ మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. వాటర్లో బాయిల్ చేసుకుంటే సూప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం ఇలా ఉండలు ఉండలుగా ఉంటుంది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. ఇది కూడా బాగా ఒక 5 మినిట్స్ లేదా 7 మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వాలండి వాటర్ అనేది. చూడండి, అలా మరగనివ్వాలి బాగా, అప్పుడే దానిలో ఉన్న టేస్ట్ అనేది వస్తుందండి. చాలా బాగుంటుందండి హెల్త్కి సూప్, ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిందే, తీసుకుంటే చాలా మంచిదండి. ఓకే అండి ఫ్రెండ్స్, అంతే అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్ మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. చూడండి, క్యారెట్, కొత్తిమీర, బఠానీ ఉంటుంది కదండి, ఆ బఠానీ ఆ ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుందండి వెజిటేబుల్ సూప్ పౌడర్కి, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఓకే అండి, ఇలా తయారు చేసుకో చూడండి. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.